ఆదాముకి సొంతంగా ఆలోచించే పరిధి ఎలా అయితే ఇచ్చాడు ఈరోజు నీకు నాకు కూడా చెప్పండి. సొంత ఆలోచన ఇచ్చాడు. ఎవరిని చేతగానుల్ల దేవుడు చేయడు. ఏదో ఒక ఫీల్డ్లో, ఏదో ఒక తత్వంలో, ఏదో ఒక పరిస్థితుల్లో దేవుడు నీకంటే ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించాలి నువ్వు. ఎవరో వచ్చి ఒరే నీలో ఇది ఉందరా అని ఎవరో చెప్పడం గుర్తుపెట్టుకో, నీకు నువ్వే గుర్తించాలి. ఆ రోజు నువ్వు అది పట్టుకున్నావో నీ సక్సెస్ని ఎంజాయ్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తావు. నీకు దేవుడు ఒక టాలెంట్ ఇస్తే దాన్ని నువ్వు నిర్లక్ష్యంగా చేయకు, నేరోగా చూడకు. నువ్వు చేయాల్సింది ఏంటంటే రగుల్చు, నువ్వు రగుల్చు. రోజు రోజుకి ఇంకా ఆ వేడి పెరగాలి తప్ప ఆ టాలెంట్ నీకు తగ్గడానికి వీల్లేదు. ఆ వేడి తగ్గకూడదు. రోజు రోజుకి అరే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బెస్ట్గా ఉన్నాడు, ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్గా ఉంటాడు, ఇంకా అది ఏదైనా దాన్ని మనం రేపాలట. నేను మరలా చెప్తున్నాను, నీకు ఇచ్చిన టాలెంట్ని చిన్నగా స్పార్క్ నువ్వు పట్టించుకోకపోతే ఆ గాలికి అదేమవుతుంది చెప్పండి? ఎగాదిగ వచ్చిన గాలికి మొత్తం ఆరిపోయి బూడిదిగా ఒక బొగ్గుగా ఎక్కడో దిక్కునికి ఎగిరిపోతుంది. ఎప్పుడు నీకు సామర్థ్యమో తెలుసా? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి. అది నువ్వు గుర్తించి, నీ నైపుణ్యతను గుర్తించి నువ్వు చూడగలిగితే నీ లైఫ్కి సక్సెస్ దొరికేస్తుంది. బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను, ఎంతమంది గుర్తుందో. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా, వాడు రాజులు ఎదుటే కానీ సామాన్యుల ఎదుట నిలబడు. తన పనిలో నిపుణత, తన టాలెంట్లో సక్సెస్ని ఎదుక్కున్నవాడు, నైపుణ్యతను ఎదుక్కున్నవాడు, క్వాలిటీని ఎదుకునేవాడు, ఈ పనిలో ఇంకా రోజు రోజుకి నేను క్వాలిటీని చూపించాలనుకున్నవాడు, వాడు వెళ్ళి ఎక్కడ నిలబడతాడు తెలుసా? పెద్ద పెద్ద నాయకుల ముందు నిలబడతాడట. ఎక్కువ మంది చదువుకునే పిల్లలు ఉన్నారు కనుక ఒక మాట నేను అంటున్నాను, నువ్వు చదువుకుంటే ఎలా చదవాలి చెప్పినా బెస్ట్గా చదవాలి. నువ్వు ఎలా చదవాలో తెలిసా, నువ్వు చదువుకుంటే బెస్ట్ ఉండాలి, అందులో బెస్ట్ స్టూడెంట్ అని. నువ్వు ఉద్యోగం చేస్తే నీ తోటి ఉద్యోగస్తుల్లో బెస్ట్గా ఉండాలి. సెపరేట్ అండి వాడి విధి విధానాలని. నువ్వెక్కడైనా నీ స్టడీలో అయినా, నీ ఉద్యోగమైనా, నీ కూలి పనులు అయినా, ఎక్కడైనా నీకు బెస్ట్ అని ఒక ఐకాన్ ఉండాలట. అది మనం గుర్తుపెట్టుకుని పని చేయగలిగితే నిజంగా బైబిల్ చెప్తుంది బెస్ట్గా పనిచేసిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు, తన పనిలో నైపుణ్యత సాధించిన వాడు ఒక రోజు వాడు పొందుకునే ఘనత ఇంత ఇంత కాదట. లోకం సక్సెస్లన్నీ ఎందుకు చూపిస్తుంది అంటే ఇదిగో డబ్బు సాధించడానికి చూపిస్తుంది, కానీ బైబిల్ ఏమని చెప్తుందో చెప్పినా బెస్ట్ పొజిషన్ బైబిల్ చెప్పట్లేదు. బెస్ట్గా నువ్వు ఎలా బతకాలో చెప్తుంది మనం. ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఐ రేంజ్కి వెళ్ళిపోవాలని బైబిల్ చెప్పట్లేదు. నువ్వు ఎక్కడున్న ఆ రేంజ్ నీ సక్సెస్ అనేది మనీ కోసం కాదు, నీ సక్సెస్ అనే దానికి ఒక సీక్రెట్ ఉంది. నువ్వు హై లెవెల్లో ఉన్నా లో లెవెల్లో ఉన్నా నువ్వు బెస్ట్గా బతకాలి, అది మనకు బైబిల్ చెప్తుంది. ఎంత బాగుందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25:14 అక్కడ ఒక మాట ఉంది 15 ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చిన. అక్కడ చూసి ఎంత బాగుందో చూడండి. ఎవరి సామర్థ్యం అంటే దేవుడు ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో దానిని బట్టే టాలెంట్ ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, ఎవరి సామర్థ్యం చెప్పున వారికి దేవుడు కొలిసిచ్చాడు. అంటే నా జీవితంలో దేవుడు నాకు ఎంత భారం ఇచ్చాడు అన్నది నేను గుర్తిస్తే ఇది నేను చేయగలిగిననే దేవుడు నాకు ఇచ్చాడు. జీవితంలో మన టాలెంట్ అనేది దేనికి అంటే అది ఏదైనా మీ స్టడీయా, బిజినెస్సా, ఏదైనా మీరు తీసుకోండి, మీ జీవితంలో దేవుడిచ్చిన టాలెంట్ అనేది దేనికి సంబంధించిందంటే డబ్బు సంపాదించడానికి అని లేదు. అక్కడ దేవునికి చెప్పండి, లెక్క చెప్పాలట. మీకు బాగా అర్థం కావాలంటే చదువుకునే విద్య, చాలామందికి చదువుకోవాలని ఉంది కానీ వాళ్ళకి అవకాశం ఉందా? ఉందా చెప్పండి? లేదు. వాళ్ళ పరిస్థితులు బాగోవు, వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమే దారిద్ర్యరేఖకు దిగులు బతుకుతున్న ఎందరో కుటుంబాలు, పిల్లలు చదువుకోవాలనుకున్న చదువుకులే, కానీ బట్ నువ్వు చదువుతున్నావు. ఇది ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చారు. ఎందరో చదువుకోవాలనుకున్న చదువు లేకపోతున్నావు, నువ్వు చదువుతున్నావు. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే చదువుకోవాలనుకున్న వారికి చదువు లేకుండా వెలవెళ్ళలాడిపోతుంటే నేను చదువుకునే అవకాశం నాకుంది.
దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నేను బెస్ట్గా చదువుకోవాలి. ఎందుకు చెప్పినా నేను దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. మరి నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా, నువ్వు ఎలా చదువుతున్నావు? నువ్వు ఒక ఎంబీఏ చేస్తున్నావా, నువ్వు ఎలా చదువుతున్నావు? దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చాడు. ఎందరికో అన్నం లేదు, ఎందరికో నీళ్ళు లేవు, ఎందరికో నీడ లేదు. ఆ బాధల పళ్ళెక్క కూలి పని చేసుకోవడానికి పోతున్నావు. నీకు అలా లేవు పరిస్థితి. దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ తల్లిదండ్రులను ఆశీర్వదించి, నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి, ఒక ఇంజనీరింగ్ లెవెల్కి నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఎంబీఏ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, నేను కూర్చోబెట్టి నేను చదవరా అని దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఆ దేవుడు ఒకరోజు తిరిగి వచ్చి నేను లెక్క అడుగుతాడని ఎందుకు అనుకోవట్లేదు. మనం చదివే చదువు టాలెంట్ గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం కాదు నేను చదవాల్సిందే. చెప్పండి, నా దేవునికి నేను ఒకరోజు లెక్క చెప్పుకోవాలి. నేను ఉద్యోగం చేసినా ఉద్యోగం నేను సంపాదించడానికి కాదు, నేను జీవిస్తాను, కానీ నా దేవునికి నా విధి నిర్వహణలో నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడు. సామర్థ్యం లేకుండా దేవుడు ఎవరిని పుట్టించడుగాక? పుట్టించడు. నేను సంపాదించడానికి దేవుడు నాకు టాలెంట్ ఇవ్వలేదు. ఒక ఐకాన్గా నేను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నాకు దేవుడు ఇవ్వలేదు. నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవునికి లెక్క చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇస్తాడు ఒకరోజు నాకు బలం అనే సర్టిఫికెట్. ఆయన ఇస్తాడు. అప్పటి వరకు నేను ఏం చేయాలి అంటే నమ్మకంగా ఆయన టాలెంట్ని నేను నిర్లక్ష్యం చేయకూడదట. అది సంఘమైనా, మీ వ్యక్తిగత జీవితమైనా, ఏదైనా ఇప్పటికే దేవుడు మీకు ఒక పొజిషన్ ఇచ్చి ఉంటాడు. అది మీరు గుర్తించకపోతే నేను చెప్తాను, జీవితంలో చేతగాను నిలబడిపోయినట్టు నిలబడిపోతాడు. ఒక దాసుడు కానీ లేదా దేవుని కుమారుడు కానీ ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే దేవుడు అడుగుతాడట, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. బలా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? బాగా చేసావు అని. బలా అన్న మాటకి ఇంకా మనం తీవ్రమైన పదాలు మనం వాడుకుంటే ఏముందరా నీ టాలెంట్ అంటాడు దేవుడు. బాగా చేసావు, బాగా. అందులో దేవుడు కోరుతున్న పదం ఏంటి చెప్పన్నా? నమ్మకమైన మంచి దాసుడా. నీ చదువులో నమ్మకత్వం. మీ అమ్మ బాబులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా. నీ యజమానులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా కాదు. నమ్మకం. నీ చదువుల్లో పైన ఉన్నవాడు నేను చూస్తున్నాడు, కాలేజీకి పోయి ఏం చేస్తున్నావు అని. బస్ స్టాండ్లో బొంగు కొట్టి తిరుగుతున్నావా? చూస్తాడు ఆయన. ఇందాక అన్నట్టుగా పార్కుల్లో పుస్తకాలు పక్కన పడేసి తిరుగుతున్నావా? ఈ చెత్త డేస్ అని అవని ఇవని చెత్త అంతా చెప్పుకుంటూ యథవ స్నేహాలతో సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతున్నావా? లేకపోతే ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్నా? చూస్తాడు దేవుడు. దేవుడు నిన్ను బట్టి భూలోకంలో ఆనందించాలట. నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ పనిపాటులో, నీ కూలి పనిలో, నీ 10 రూపాయల సంపాదనలో, ప్రతి విషయంలో దేవుడు మనల్ని నమ్మకత్వాన్ని చూస్తాడట. విజయం సాధించడం అంటే ఏంటి చెప్పనా? సక్సెస్ మీన్స్ ఏంటి చెప్పనా? విజయానికి అర్థం ఏంటో తెలిసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని బట్టి దేవుణ్ణి ఆనందింపచేయడం అంట. అది కదా విజయం అంటే. లోక విజయం అంటే ఏమంటుంది చెప్పండి? ఎక్కడో పొజిషన్కి వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించేసి ఓ పెద్ద కారు వేసుకుని, బెంచ్ కారు ఏదో డే చేసుకుని అలా మన ఊర్లోకి వస్తే పేదలందరూ ఇక ఎప్పుడు మనం చూసిన ఏడ్చేల వాళ్ళ ముందు మన డిగ్నిఫైడ్ లైఫ్ను మనం చూపిస్తూ పలకరించినా చూసి చూడట్టు వెళ్ళిపోతే ఎదవ బిల్డప్లు అన్నీ చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను చూసి ఆనందించడం. నేను దేవుడు ఎలా ఆనందిస్తాడు తెలుసా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలా ఎదిగినా దేవుడు నేను చూస్తాడు. వీడు ఎలా ఉండడు, నన్ను ఆనందింపజేస్తే వాళ్ళ లైఫ్ సక్సెస్ అయినట్టేట. నిజంగా నేను చెప్తున్నాను, నీ రంగంలో నువ్వు విజయం ఎప్పుడు సాధిస్తావంటే నీ రంగంలో విజయం ఒప్పే ఒక్కటే, నన్ను పుట్టించిన దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా లేదా. అది కనుక మనం సీక్రెట్గా మనం పెట్టుకుంటే, నేను చెప్తున్నాను, దేవుడు అంటాడు వెల్ డన్ మై బాయ్ అంటాడు. నచ్చావు, చాలా బాగుంది, నీ టాలెంట్ని చక్కగా నువ్వు ఉపయోగిస్తున్నావు, నచ్చవరా అని చెప్తాడు.